ప్రాణం మీదికి వచ్చిన విద్య. ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి 4 ఆవులు. వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గొట్ట మీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. వాడు ఉలిక్కి పడి తన ఆవులు మేస్తున్న దిక్కు కేసి చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్ఘాంతపోయాడు. శరభుడి ఆవులు 4 ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కాని ఆవులు దానికి సందుయ్యక చివరకు దాన్ని చంపేశాయి. శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి పరమానందం చెందాడు. చాలా గర్వపడ్డాడు. ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేతమేయసాగాయి. తర్వాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువయ్యింది. తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మాడటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది. అలాంటి మేతను మేయటానికి ఆ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి కోతవేటు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో పశువులున్నాయి, కానీ వాటికి తిండి పుష్టి లేనట్టు మరీ బక్క చిక్కి ఉన్నాయి. కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టు మీ పశువులు ఇలా బక్క చిక్కి ఉన్నాయే అని శరభుడు గ్రామస్తులను అడిగాడు. ఏం చెప్పమంటావు, కొండ చుట్టూ ఉన్న బేళ్లలో పులులు సింహాలు చేరాయి. అక్కడికి మేతకు వెళ్లిన పశువులు మళ్లీ కనిపించవు. అందుకని మా పశువులను అటుకేసి పోనీయం. నువ్వైనా నీ ఆవులను దగ్గర్లో మేపటం మంచిది అన్నారు వాళ్ళు. నా ఆవులను పులులు సింహాలు ఏమి చెయ్యలేవు, వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు శరభుడు ఎంతో గొప్పగా. వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు. అసలు సంగతి ఏమిటంటే, కొండ వెనుక ఒక దొంగ వెధవ గంగులనేవాడు ఉన్నాడు. వాడు పులిలాగాను సింహంలాగాను అరవగలడు. గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టి తీసుకుపోయి ఇతర గ్రామాలలో అమ్మి డబ్బు చేసుకునేవాడు. వాడు పులిలాగా గాండ్రించటము సింహంలాగా గర్జించటము పశువుల కాపర్లకు వినిపించి నిజంగానే పులి సింహము వచ్చాయని హడలిపోయి వాళ్ళు గ్రామంకేసి పారిపోయేవారు. ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవటానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఈ సంగతి శరభుడికి కూడా తెలియదు. వాడికి తెలిసినదల్లా తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే. చాలా రోజులుగా దొంగిలించటానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆవులను కాచేయటానికి నిశ్చయించుకుని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి ఆ పొదలో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి. శరభుడు వేణువు వాయించటం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. ఆట్టే కంగారు పడకుండానే వాడు లేచి తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు 4 పక్కలా చేరి తలలు వంచి పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపటానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వేణువు వాయించటం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకుని సింహంలాగా గర్జించాడు. ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలను గీరి దమ్ముంటే బయటికి రాని ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది. ఆ తర్వాత వాడికి ముచ్చెమటలు పోశాయి.
వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహంలాగా మార్చి మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమి ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి. అయితే ఆర్పులు విని గ్రామం పరిసరాల్లో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులా పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్లు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు. ఇంతలో శరభుడు గ్రామంకేసి పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి, చూతురుగా రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు. వాళ్లు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్లారు. తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే ఊరి వాళ్లు అమిత ఆశ్చర్యంగా, ఏది పులి అని అడిగారు. అది ఒకంతట బయటికి వస్తుందా? నా ఆవులు చీల్చేయవు. మీరంతా ఆ పొద మీదకి రాళ్లు విసరండి, పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటికి వస్తుంది అన్నాడు శరభుడు. నలుగురు బలంగా రాళ్లు విసరటం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి యువతలకి వచ్చేశాయి. తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావు కేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపలికి వచ్చి మనుషుల కాళ్ళ మీద పడ్డాడు. తమ పశువులను దొంగిలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి హెచ్చరించి కొస ప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువులు కొండ కింది బేళ్లలో మేసి చక్కగా బలిశాయి. కథ సమాప్తం. అసలైన రత్నం. సిద్ధిపురం నుండి నాగరాజు కృష్ణయ్య కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. వారు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి దర్శించి ప్రయాగ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి దీపాలతో గంగాజలం తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో ఒకచోట ఒక చెట్టు కింద వారికి ఒక ముసలి తాత అతని భార్య కనిపించారు. ఆమె వాళ్లను ఆపి, బాబు నా భర్తకు కొంచెం గంగాజలం ఉంటే ఇప్పించండి అన్నది. మేమే ఎక్కడి నుంచో మోసుకు వస్తున్నాం, ఇంటికి పోవాలి, ఇది నీకు ఇచ్చేస్తే మళ్లీ మాకెలా వస్తుంది అన్నాడు నాగరాజు. కాని కృష్ణయ్య తన పేపాను ఆమెకిస్తూ, అమ్మా దీన్ని మీ దగ్గర ఉంచుకోండి, ఇందులో ఉన్నది పవిత్ర గంగాజలం అన్నాడు. ఆమె ఆ పేపాను తీసుకుని ముసలివాడికి అందించింది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం లోటాలో పోసుకుని తాగి శక్తి వచ్చినట్టు వెంటనే లేచి నిలబడి గుర్రం మీద ఉన్న కృష్ణయ్యను సమీపించి నమస్కారం చేసి, అయ్యా నీకు స్వాగతం, ఈ దినం మీరు మా ఇంటికి అతిథులుగా దయచేయండి. నా పేరు విశాలగుప్తుడు, మా ఇంటి వద్ద మీకు అన్ని విషయాలు చెబుతాను అని నాగరాజు కేసి తిరిగి, మీరు కూడా రండి అన్నాడు. ఆశ్చర్యపోతూ కృష్ణయ్య నాగరాజు విశాలగుప్తుడి వెంట వెళ్లి ఒక అందమైన భవనాన్ని చేరుకున్నారు. అక్కడ విశాలగుప్తుడి సేవకులు చాలా మంది ఉన్నారు. విశాలగుప్తుడి భార్యగా నటించిన మనిషి ఒక పరిచారిక అన్న సంగతి అక్కడ స్పష్టమయ్యింది. ఆ రాత్రి భోజనాలయ్యాక విశాలగుప్తుడు కృష్ణయ్యతో ఇలా అన్నాడు, నా తండ్రి ధనగుప్తుడు వర్తకం చేసి అంతులేని ధనాన్ని రత్నాలను సంపాదించాడు. ఆయన చనిపోయే ముందు ప్రతి చైత్ర పూర్ణిమ నాడు ఒక సజ్జనుడికి ఒక రత్నం ఇయ్యమని కోరాడు. నేను ఏటా ఏదో ఒక వేషం వేసుకుని ఆ రోజు ఒక సజ్జనుడి కోసం వెతుకుతూ ఉంటాను. ఈ ఏడు నాకు మీరు తటస్థపడ్డారు, రేపు మీరు బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నాన్ని ఇస్తాను, దాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి అనుకోని ఈ అదృష్టానికి కృష్ణయ్య ఆశ్చర్యపోగా, కృష్ణయ్య అదృష్టాన్ని చూసి నాగరాజు ఈర్ష్య చెందాడు. మర్నాడు బయలుదేరే ముందు విశాలగుప్తుడు ఒక రత్నం కృష్ణయ్యకు ఇచ్చి, మీరు సిద్ధిపురం వెళ్తామన్నారు కదా, దారిలో నాగపురంలో పక్రాజు అనే రత్నవర్తకుడున్నాడు, అతను మీకు దాని న్యాయమైన వెల ఇస్తాడు అన్నాడు. విశాలగుప్తుడి వద్ద సెలవు పుచ్చుకుని ఇద్దరు బయలుదేరారు. నాగరాజుకు ఆ రత్నాన్ని కాజేయాలని తీవ్రమైన కోరిక కలిగింది. తామిద్దరూ దారిలో ఒక సత్రంలో బస చేసి ఉండగా నాగరాజు కృష్ణయ్య వద్ద ఉన్న రత్నాన్ని కాజేశాడు. రత్నం పోయిందని కృష్ణయ్య తెలుసుకుని తనతో చెప్పినప్పుడు నాగరాజు చాలా ఆశ్చర్యాన్ని కనబరిచి, అది దొరికిన దాకా ఆ ఊరు వదలరాదన్నాడు. ఈ ఊళ్ళో మనకు ఎవరు సహాయపడతారు, అది ఎలా వచ్చిందో అలానే పోయింది అన్నాడు కృష్ణయ్య. తర్వాత వాళ్ళు నాగపురం చేరారు. కృష్ణయ్య పక్రాజును చూడబోతామన్నాడు.
రత్నం కూడా పోయింది కదా, ఇంకా ఆయనతో ఏం పని అన్నాడు నాగరాజు. విశాలగుప్తుడి స్నేహితం ఇతని పరిచయంతో పూర్తవుతుంది కదా, రత్నం అమ్మడానికి వెళ్లాలనేమిటి అన్నాడు కృష్ణయ్య. అయితే మీరు వెళ్లి రండి, ఈలోపుగా నేను ఊరు చూసి వస్తాను అన్నాడు నాగరాజు. అతను తాను దొంగిలించిన రత్నంతో ఒక రత్నవర్తకుడి వద్దకు వెళ్లి, ఈ రత్నం మీరెంత కొంటారు అని అడిగాడు. ఆ వర్తకుడు దాన్ని చూస్తూనే, ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు. మా తండ్రి గారు బోలెడు డబ్బు పోసి కొన్నారు, నాకు డబ్బు అవసరమే అమ్ముతున్నాను అన్నాడు నాగరాజు. వర్తకుడు నవ్వి, మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు, ఇది గాజు ముక్క, చిల్లిగవ్వకు కూడా ఎవ్వరూ దీన్ని కొనరు అన్నాడు. నాగరాజుకు ఒక విధంగా తృప్తి కలిగింది. విశాలగుప్తుడు కృష్ణయ్యను మోసగించాడు, తాను చేసినది దొంగతనమే గాని విశాలగుప్తుడు కృష్ణయ్యకు చేసిన మోసం ఇంకా దారుణమైనది. ఈ లోపల కృష్ణయ్య పక్కరాజును కలుసుకుని తనకు విశాలగుప్తుడికి పరిచయం ఎలా అయినది చెప్పాడు. వెంటనే పక్కరాజు అతనితో, మీరు విశాలగుప్తుడు ఇచ్చిన రత్నం నాకు ఇచ్చేసి దాని విలువ తీసుకోండి అన్నాడు. దాన్ని దారిలో ఎవరో దొంగిలించారు, నేను దాన్ని మీకు అమ్మటానికి రాలేదు, విశాలగుప్తుడు గారి మిత్రులని చూసిపోవచ్చాను అన్నాడు కృష్ణయ్య. తనకు విశాలగుప్తుడు రత్నం ఇచ్చిన సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ, మీ వెంట ఇంకొకరు కూడా ఉన్నారట కదా, ఆయనేడి అని పక్కరాజు ఆత్రంగా అడిగాడు. ఊరు చూస్తానని వెళ్ళాడు అన్నాడు కృష్ణయ్య. వెంటనే పక్కరాజు తన మనుషులిద్దరిని పిలిచి తమ భాషలో వాళ్ళకేదో చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి కాసేపట్లోనే నాగరాజును వెంట పెట్టుకు వచ్చారు. పక్కరాజు తన మనుషుల చేత నాగరాజును సోదా చేయించాడు. అతని వద్ద రత్నం దొరికింది. మీరు పోగొట్టుకున్న రత్నం ఇదేనా, విచారించకండి, ఇది గాజుపూస, ఇలాంటి వాడే మీ మిత్రుడు కూడా, ఇది అసలైన రత్నం అనుకుని దొంగిలించి ఈ ఊళ్ళో ఉన్న రెండో వర్తకుడికి అమ్మ చూపినట్టున్నాడు, అందుచేత నా మనుషులకు దొరికిపోయాడు. మీకు విశాలగుప్తుడు ఇస్తానన్న అసలు రత్నం నా వద్దకు ముందే చేరింది, దాని మూల్యం ఇప్పుడు నేను మీకు ఇయ్యను, మీ ఊరికి పంపుతాను, కాని మీ మిత్రుణ్ణి న్యాయస్థానానికి పంపటం నా విధి అన్నాడు పక్కరాజు కృష్ణయ్యతో. అందుకు నేను ఒప్పుకోను, దారి పొడుగున నాతో కష్ట సుఖాలన్నీ పంచుకున్నాడు, పైగా అతను కాజేసింది గాజుపూస అని మీరే అన్నారు కదా, నా రత్నంలో అతనికి సగం ఇయ్యబోతున్నాను, నా మీద దయవుంచి నా మిత్రుడి మీద దొంగతనం నేరం మోపకండి అని కృష్ణయ్య పక్కరాజును వేడుకున్నాడు. సిద్ధిపురం చేరగానే కృష్ణయ్యకు రత్నం విలువ ముట్టింది, అందులో సగం నాగరాజుకి ఇయ్యబోతే నేను చేసిన దుర్మార్గానికి నన్ను ఖైదు నుంచి కాపాడావు, అంతే చాలు అన్నాడు నాగరాజు కృష్ణయ్యతో. కథ సమాప్తం. గొప్పింటల్లుడు మనోహరుడు చూడటానికి చక్కగా ఉంటాడు, అంతో ఇంతో చదువుకున్నాడు, మాధవితో అతడి పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన మాధవి అంటే మనోహరుడికి ఇష్టమే. అతడు ఆ విషయం మాధవితో పలుమార్లు చెప్పి ఉన్నాడు. ఒకరోజున జ్యోతిషుడొకడు మనోహరుడి చెయ్యి చూసి, త్వరలోనే గొప్పింటల్లుడు అవుతావు అన్నాడు. డబ్బు మీద మోజున్న మనోహరుడికి ఆ మాట బాగా తలకెక్కింది. అంతగా డబ్బులేని మాధవిని పెళ్లాడాలా వద్దా అని సందిగ్ధంలో పడితే, గొప్పింటి అల్లుడివి కావటానికి మొదట నువ్వు గొప్పవాడివి కావాలి, మాధవే నీకు సరిచోడు, జ్యోతిషులు చెప్పే కళ్ళపల్లి కబుర్లు నమ్మి లేనిపోని ఆశలు పెట్టుకోకు అని మందలించారు తల్లిదండ్రులు. ఆ మరునాడే ఆ ఊళ్ళో 25 ఎకరాల పొలమున్న మోతుబరి రామస్వామి వాళ్ళింటికి వచ్చాడు. తనకు మనోహరుడు నచ్చాడని, తన కూతురు కల్పనను పెళ్లాడితే 3 ఎకరాల భూమి కానుకగా ఇస్తానని చెప్పాడు. మనోహరుడికి జ్యోతిషుడి మాట మీద గురి కుదిరి కల్పనను పెళ్లాడాలని అనుకున్నాడు. ఆ విషయం మాధవికి తెలిసి బాధపడింది. ఆ రోజు సాయంకాలం గ్రామదేవత గుడి వద్ద కనిపించిన మనోహరుణ్ణి, కట్నం ఆశకులోనే చిన్నప్పటి నుంచి ఇష్టపడిన నన్ను కాదనటం న్యాయమా అని అడిగింది. చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఇష్టపడ్డానా, అసలే నీకు పిల్లి కళ్ళు, నాకు కల్పన అందమెంతో నచ్చింది, అందుకే ఆమెను పెళ్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు బెంకంగా. మాధవికి ఉక్రోషం వచ్చి, కల్పన తండ్రి 3 ఎకరాల పొలం కట్నమిస్తాననేసరికి నావి పిల్లి కళ్ళైపోయాయా, నన్నెలా అన్నందుకు నా ఉసురు తగిలి వచ్చే జన్మలో నువ్వు పిల్లివైపోతావులే అంటూ విసురుగా వెళ్ళిపోయింది.
మనోహరుడు తల్లిదండ్రులకు జరిగింది చెప్పాడు. ఇక మాధవి అడ్డు లేదని గ్రహించి అతడి తండ్రి వెంటనే పురోహితుణ్ణి సంప్రదించి కల్పనతో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాడు. నిశ్చితార్థం రేపనగా వాళ్ల దూరపు బంధువు రంగస్వామి సకుటుంబంగా ఏదో పని మీద ఊరొచ్చి వాళ్ళింట్లో బస చేశాడు. ఆయన చాలా కాలంగా రాజధానిలో రాజు కొలువులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య మనోహరుణ్ణి చూసి తమ కూతురు వందనకు ఈడుజోడుగా ఉంటాడని ముచ్చటపడి అతని తల్లిదండ్రులకు చెప్పారు. మనోహరుడి తల్లిదండ్రులు మరునాడే అతనికి కల్పనతో నిశ్చితార్థమని చెబితే రంగస్వామి, అంతా విన్నాంలే, చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవనే కాదన్నారు, ఇంకా నిశ్చితార్థమైనా కాని కల్పన గురించి ఆలోచన ఎందుకు? రామస్వామి మీకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు కదా, పొలం ఎంతన్నా కష్టపడితే తప్ప ఫలసాయం అందదు. పైగా సకాలంలో వర్షాలు కురవాలి, వరద ముంపు లేకుండా ఉండాలి. నేను మనోహరుడికి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాను. వానొచ్చినా వరదొచ్చినా జీతభత్యాలకు లోటుండదు. శ్రమ తక్కువ, సుఖం ఎక్కువ, బోలెడు పలుకుబడి, ఆలోచించి చూడండి అంటూ ఆశపెట్టాడు. మనోహరుడి తల్లిదండ్రులు సందిగ్ధంలో పడ్డారు. కాని జ్యోతిషుడి మాట మీద మరింత గురి కుదిరిన మనోహరుడు వందనను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయం తెలిసిన కల్పన మనోహరుడి ఇంటికి వచ్చి వందనను కలుసుకుని, చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని కూడా కాదని మనోహరుడు నన్ను ఇష్టపడ్డాడు, ఉద్యోగం ఎరచూపి మా ఇద్దరిని వేరు చేయడం తగదు అన్నది. వందన, ఉద్యోగం వస్తుందని నన్ను చేసుకుంటున్నావా అని మనోహరుణ్ణి అడిగింది. అదేం కాదు, కల్పన చూడ్డానికి అందంగా ఉంటుందే గాని విన్నావుగా ఆమె పౌరుషం తీరు, దెబ్బతిన్న కుక్క మొరిగినట్టు, అది నాకు నచ్చలేదు. నువ్వు నచ్చావు, అందుకే నిన్ను పెళ్ళాడాలని అనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు. కల్పనకు ఉక్రోషం వచ్చి వందన తండ్రి రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాననేసరికి నా మాట కుక్క మొరుగైపోయిందా? నన్నెలా అన్నందుకు నా ఉసురు తగిలి నువ్వు వచ్చే జన్మలో కుక్కగా పుడతావులే అని చెప్పి వెళ్ళిపోయింది. జరిగింది విన్న మనోహరుడి తల్లి, నీ పెళ్ళి నీ ఇష్టం కాని అందుకు ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నావు, ఇది సరైన పద్ధతి కాదురా అని కొడుకును బాధతో మందలించింది. మనోహరుడు నవ్వి, అవతల రాజాలాంటి జీవితం నా కోసం కాచుకుని ఉంది, వేళ్ల శాపాలు నన్నేం చేస్తాయిలే అన్నాడు. ఆ తర్వాత రంగస్వామి వందనకు మనోహరుడికి నిశ్చితార్థం చేసుకుందామన్నాడు. అయితే మనోహరుడి తల్లిదండ్రులు నిశ్చితార్థం అవసరం లేదన్నారు. కొడుకు రాజు కొలువులో ఉద్యోగం దొరికిన వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దామని అన్నారు. రంగస్వామి సరేనని మనోహరుణ్ణి తనతో రాజధానికి తీసుకువెళ్లాడు. రాజు కొలువులో రంగస్వామిది చిన్న ఉద్యోగమే అయినా అతనికి రాజధానిలో పెద్ద పెద్ద వాళ్ల పరిచయాలున్నాయి. అలా పరిచయమైన వారిలో అక్కడి ప్రముఖ వ్యాపారి రత్నస్వామి ఒకడు. రంగస్వామి మనోహరుణ్ణి ఆయన వద్దకు తీసుకువెళ్లి సంగతి చెప్పి, మీరు రాజుకు సిఫారసు చేసి ఇతనికి ఆస్థానంలో కొలుపు ఇప్పించండి, నా కూతురు ఒక ఇంటిదైతే కలకాలం మీ పేరు చెప్పుకుంటాం అన్నాడు. మనోహరుడి వివరాలు విన్నాక రత్నస్వామికి ఇతన్ని తన అల్లుడిగా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. ఆయన కూతురు జలజ కూడా మనోహరుడి రూపం చూసి మురిసిపోయి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది. రత్నస్వామి పెళ్లి మాటెత్తగానే జ్యోతిషుడి మాట ఇప్పటికీ నిజంగా నిజమైందని భావించిన మనోహరుడు వెంటనే ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన వందన జలచను కలుసుకుని, చిన్నప్పటి నుంచి అనుకున్న మాధవిని ఏరికోరి వచ్చిన కల్పనను కాదని నన్ను ఇష్టపడ్డాడు మనోహరుడు, ఐశ్వర్యం ఎరచూపి మా ఇద్దరిని వేరు చేయడం నీకు తగదు అన్నది. జలచ వెంటనే మనోహరుణ్ణి పిలిపించి, ఎందరినో కాదని, ఇష్టపడ్డ వందనను కాదని, నన్ను పెళ్లి చేసుకునేటందుకు నా ఐశ్వర్యమే కారణమా అని అడిగింది. కాదు కాదు, నాకు సంగీతం అంటే ఇష్టం, వందన పాడటానికి గళమెత్తితే గార్ధప స్వరమే, చక్కగా పాడే నువ్వు నాకు నచ్చావు, అందుకే నిన్ను పెళ్ళాడాలని అనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు. వందన పట్టరాని కోపంతో, జలజ ఐశ్వర్యం చూసేసరికి నాది గార్ధప స్వరమైపోయిందా, నన్నెలా అన్నందుకు నా ఉసురు తగిలి నువ్వు వచ్చే జన్మలో గాడిదపై పుడతావులే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాతి ముహూర్తంలో జలజకు మనోహరుడికి వైభవంగా వివాహం జరిగిపోయింది. పెళ్లైన వారానికి
రత్నస్వామిని సాటి వ్యాపారి ఒకడు, ఏమయ్యా నీ కూతురికి ఎక్కడా సంబంధం దొరకనట్టు లేనివాడికిచ్చి చేశావు అని అడిగాడు. అందుకు రత్నస్వామి నవ్వుతూ, నా కూతురికి కోపం ఎక్కువ, లేనివాడిని చేసుకుంటే పిల్లిలా పడి ఉంటాడు. నాకు సంపదలెక్కువ, లేనివాడు అల్లుడైతే కుక్కలా కాపలా కాస్తాడు. మా ఇంటికి చాకరీ ఎక్కువ, లేనివాడైతే గాడిదలా చాకరీ చేస్తాడు. అది రహస్యం తెలిసిందా అన్నాడు. ఆ మాటలు మనోహరుడి చెవిన పడ్డాయి. గొప్పింట్లో తన స్థానమేమిటో, ధనాశ తనకు ఎంతటి ఆత్మగౌరవం లేని బతుకునిచ్చిందో, ముగ్గురు ఆడపిల్లల ఉసురు పై జన్మలకు కాక ఈ జన్మలోనే ఎలా తగిలిందో గ్రహించి విచారంగా నిట్టూర్చాడు. కథ సమాప్తం.